కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాగబాబు గారికి, అలాగే పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రముఖులందరికీ కూడా, ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు శశిధర్ కొలికండ, నేను జనసేన ఆస్ట్రేలియా నుంచి వచ్చానండి. ఏ రోజైతే మేము పవన్ కళ్యాణ్ గారిని ఈ పార్టీ ఆవిర్భావ దిన రోజు మేము చూసామో, అలాగే 10 సంవత్సరాల తర్వాత కూడా చూస్తున్నాము, అదే పట్టుదల, అదే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నారండి. పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నెక్స్ట్ జనరేషన్ కోసం పాటుపడుతున్న సమాజం కోసం కావచ్చు, ఉన్నతమైన విలువల కోసం కావచ్చు, ఇవన్నీ చూసి కూడా మేము చాలా ఇన్స్పైర్ అయ్యి మేము ఈరోజు జనసేన కార్యకర్తలుగా మేమందరము ఎంతో కొంత మా వంతు సహాయం చేయాలని మేము నిర్ణయించుకున్నామండి. 7-8 ఇయర్స్ నుంచి కూడా జనసేన ఆస్ట్రేలియాలో చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. మేము ఒక కోర్ కమిటీగా ఫామ్ అయ్యి చాలామంది ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా మేమందరము మాకు చేతనైన సాయం చేసుకుంటూ, చేతనైన ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే లాస్ట్ టైం ఎలక్షన్స్ కావచ్చు, ఈసారి జరగబోతున్న ఎలక్షన్స్ కావచ్చు, మేము చాలా మా వంతు సాయం చేసుకుంటూ వస్తున్నాము. క్షేత్రస్థాయిలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అంత ఒక బలమైన ఒక సిద్ధాంతాలని నమ్మే ప్రజలు కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మేము ఏకతాటిగా తీసుకొచ్చి ఒక ఉన్నతమైన భావాలు నింపడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. అయితే మేము ఈ ఆస్ట్రేలియా జనసేన తరఫున ఈరోజు ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి. మా టీం అందరూ కూడా, కోర్ కమిటీలో అందరూ కూడా ఒకటే, అందరూ కూడా వాళ్ళకి చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు వస్తున్నాము. ఈరోజు అందరితోటి ప్రతి వేళ మాట్లాడడం కుదరకపోవచ్చు కాబట్టి ఒకసారి ఒకళ్ళిద్దరు తోటి మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ, అలాగే పార్టీని కూడా బాగా స్ట్రాంగ్గా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆస్ట్రేలియా జనసేన కన్వేయర్ కింద ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారండి. ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నాగబాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే కోర్ కమిటీ జనసేన ఆస్ట్రేలియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.